రోహిత్ శర్మ ఏంటి ఇంకా పడుకున్నావు తొందరగా రా ప్రాక్టీస్కి వెళ్దాం ఏ నేను పడుకోలేదు జస్ట్ అలా ప్రాక్టీస్ చేస్తున్న శవాసనం అంటాడు దీన్ని ఇవే కవర్ డ్రైవ్లు మ్యాచ్లో ఆడితే పది ఫోర్లు కొడతావు నువ్వు ఫర్ ఫస్ట్ సరే పదాం పదా ఇదిగో రోహిత్ శర్మ మనం ఫస్ట్ బాల్ నుంచే సింగిల్స్ మీద ఫోకస్ చేయాలని చెప్పాను కదా ప్లాన్ మార్చేద్దాం ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ చేద్దాం ఇలా సడన్గా ప్లాన్ మారిస్తే నేను సరిగ్గా ఆడలేను నీకు తెలీదా అలా కాదు రోహిత్ శర్మ ఇప్పుడు మనం సింగిల్స్ ఆడతామని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు అదే మనం ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ చేసామనుకో ఆ పోజిషన్కి అర్థం కాదు పిచ్చెక్కిపోతుంది నువ్వు మళ్ళీ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కోహ్లీ మనం ఆడుతోంది బంగ్లాదేశ్తో ఆస్ట్రేలియాతో కాదు బంగ్లాదేశ్లైతే మాత్రం అంత తక్కువ మంచిన వెయ్యాలా వాళ్ళకు కూడా మంచి మంచి ఉన్నారు కదా అదే కదా నేను చెప్తోంది వాళ్ళ టీంలో కూడా మంచి మంచి ఉన్నారు కానీ మనల్ని కొట్టేంత సిని వాళ్ళకి లేదులే కానీ నా మాట అయిను మనం నార్మల్ ప్లాన్తోనే వెళ్దాం లేదు రోహిత్ శర్మ నేనైతే ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టాలని ఫిక్స్ అయిపోయా ఏంది రోహిత్ ఏంది కోహ్లీతో ఏదో కొట్లాడుతున్నావు ఏమైంది చూడు షకీబ్ ఫస్ట్ బాలే సిక్స్ కొడతా అంటున్నాడు అలా చేయడం రిస్క్ కదా అవుట్ అయిపోతే కొట్టనేలే నీకేంటి బాధ నువ్వెందుకు ఎంత టెన్షన్ పడుతున్నావు నీకేం తెలుసు మా బాధ ఇప్పటికే మేము సరిగ్గా ఆడలేదని చెప్పి ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్నారు మీ పైన పిచ్చకొట్టుడు కొట్టాలని ఫిక్స్ అయిపోయాము ఒక్క నిమిషం ఉండు నెక్స్ట్ మ్యాచ్ మీకు మనకే కదా కరెక్టే రోహిత్ శర్మ నువ్వు చెప్పింది వీళ్ళ గురించి నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా మ్యాచ్ ఉందనే విషయం కూడా తెలియదు ఎదవలకు కోహ్లీ ఎక్కువ చేయకు మేము ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఓడిపోయాం కదా ఆ బాధలో ఉన్నాం అయినా ఫస్ట్ బాల్ సిక్స్ ఏంటి మా బౌలర్లు ఎలా వేస్తారో తెలుసా అంత సీన్ లేదు సింగిల్స్ తీసుకోండి అయినా నేనంటే కోహ్లీని సిక్స్ కొట్టగని చెప్పా వచ్చి మేము ఎలా ఆడాలో చెప్తావేంటి ఎక్కువ చేయకు ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి ఫస్ట్ బాల్ నేను కూడా సిక్సే కొడతాను చూసుకుందాం కొట్టుకోండి ఫస్ట్ బాల్ హిట్టింగ్కి పోయి అవుట్ అవుతారు ఇంకా ట్రోలింగ్స్ పెరిగిపోతాయి నువ్వు ఏం పట్టించుకోక రోహిత్ శర్మ మనం కొట్టే కొట్టుడికి బంగ్లాదేశ్ కూసలు కదిలిపోతాయి అసలు ఏమనుకుంటున్నారు మీరు బంగ్లాదేశ్ టీం అంటే ఎట్ట ఆడతామో తెలుసా ఇండియా అంటే చచ్చిపోయేలాగా ఆడతాం మేము మరి అంతగా ఆడేవాళ్ళు ఆస్ట్రేలియాతో అంత ఘోరంగా ఎలా అవుట్ అయిపోయారు అది కాదు రోహిత్ కామెడీ అంటే ప్యాట్ కమిన్స్కి హ్యాట్రిక్ ఇచ్చారు వీళ్ళు ఇంక అర్థం చేసుకో వీళ్ళ బ్యాటింగు ఎలా ఉందో హలో మా వాళ్ళు కొంచెం ఫంక్ అయ్యారు అంటే హ్యాట్రిక్ బాల్ కదా ఆ బాల్ని సిక్స్ ఫోర్ ఓ కొడితే బాగుంటుంది అనుకున్నారు కానీ మిస్ అయిపోయి అవుట్ అయ్యారు అంతే మీతో అలా ఉండదు రోహిత్ అన్నా నాకైతే ఫుల్ కామెడీ అనిపిస్తుంది కోహ్లీ అన్న నీకు చెప్తే నువ్వు ఇంకా ఎక్కువ నవ్వుతావు ఎందుకు బుమరా ఎందుకలా నవ్వుతున్నావు ఏమైంది ప్యాట్ కమిన్స్కే హ్యాక్ ట్రిక్ ఇచ్చారు అంటే నాకు ఖచ్చితంగా ఒకే ఓవర్ లో నాలుగైదు వికెట్లు ఇస్తారేమో అనిపిస్తోంది భలే చెప్పావురా నాలుగైదు కాదు మ్యాచ్ అయిపోయే లోపు పది వికెట్లు కూడా నువ్వే తీసుకోవచ్చు నువ్వు దాని మీద ప్రాక్టీస్ చేయి చాలా ఘోరంగా అవమానిస్తున్నారు రోహిత్ మీ అవమానానికి అడ్డుకట్ట మేమే వేస్తాం మా చేతుల్లో ఎలా ఓడిపోయారు అని చెప్పి మీ ఫ్యాన్స్ అందరూ తల దించుకునేలా చేస్తాం ఇక్కడితో ఆపేషకీ నువ్వు మమ్మల్నను నేను పడతాను కానీ ఫ్యాన్స్ జోలికి రావద్దు మేము వాళ్ళు తల ఎత్తుకునేలా ఎలా ఆడాలని చెప్పి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాము అయితే నెక్స్ట్ మ్యాచ్లో ఇద్దరు రెండు హాల్సన్సీలు చేయండి లేదంటే ఫ్యాన్స్ అందరూ తల దించుకుంటారు ఇప్పటికే తల దించుకొని దించుకొని మెడలు నొప్పిస్తున్నాయంట అసలు ఎవరన్నా నేను ఇక్కడికి రానిచ్చింది నువ్వు వెళ్ళిపో ఫస్ట్ పిక్ నుంచి బయటికి వెళ్ళిపో హలో వైస్ కెప్టెన్ ఇక్కడ నేను ఎక్కడికైనా రావచ్చమ్మా ఫస్ట్ ఆ పోస్ట్ ఇచ్చినని కొట్టాలి అప్పుడే వీడి నోరు మూసుకుంటాడు ఎంతసేపు మనల్ని డిస్కరేజ్ చేయడం తప్ప ఎంకరేజ్ చేయడం లేదు అసలు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఏమొస్తుందబ్బా మీరేమన్నా ఆడతారా చేస్తారా చూడండి రేపు కూడా మేము మిమ్మల్ని పవర్ ప్లేలోనే పంపించేస్తాం పెవీలి అనుకు రోహిత్ అన్న నేను ఓపెనింగ్ చేయనా రాత్రి మంచి మంచి షాట్స్ బాగా ప్రాక్టీస్ చేశా బంగ్లాదేశ్ పైన ఇరగ్గుమేస్తా ఏమంటావు ఆ పని చేయరా నువ్వు కనీసం నువ్వన్నా వస్తే పవర్ ప్లే వరకైనా ఉంటావు నా మాట ఆ కోహ్లీని పక్కన కూర్చోబెట్టండి ఏంది కోహ్లీని పక్కన కూర్చోబెట్టాలా అలా కూర్చోబెట్టాలి అంటే ఇంకొక జన్మ ఎత్తాలి అది మీ టీమ్ అయినా యశస్వి అయినా కోహ్లీ అన్నా నన్నెందుకు మధ్యలో యాడ్ చేస్తున్నావు నేను జస్ట్ నిన్ను రిక్వెస్ట్ చేసుకుంటున్నా నిన్ను పక్కన కూర్చోబెట్టే దమ్ము నాకు ఎక్కడుందన్నా నువ్వు వాడిని తగులుకో సారీరా ఏదో ఎమోషన్లో మనవాడన్న విషయం మర్చిపోయా ఇదిగో షకీబుల్ హసన్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు మా మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నావు అదంతా జరిగే పని కాదు మీతో కూడా ఓపెనింగ్ చేసేది నేనే అండ్ ఇంకొక విషయం ఆ ఓపెనింగ్ చేయడం మాత్రమే కాదు కనీసం డెబ్బై పరుగులు చాలా ఈజీగా కొట్టేస్తాను కోహ్లీ అన్న ఇంకా నా రిక్వెస్ట్ పక్కకి తీసుకోలేదన్న నేను ఓపెనింగ్ చేస్తానన్నా ప్లీజ్ అన్న ఒక్క మ్యాచ్ ఛాన్స్ ఇ నేను సరిగ్గా ఆడుకుంటే నెక్స్ట్ మ్యాచ్లోనే నువ్వే చేసుకో ఓపెనింగ్ ఒరే బాబు నీకు మన్నే చెప్పా ఇది గల్లీ క్రికెట్ కాదు ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళని పెట్టుకోవడానికి నేను కోహ్లీ ఫిక్స్ ఓపెనర్స్ అంతే దీన్ని ఎవరు మార్చడానికి వీల్లేదు అయితే సేమ్ ప్లేయింగ్ వెళ్ళడంతో వస్తామంటారు చూసుకుందాం మిమ్మల్ని ఓడించే పనిలోనే మేము ఉంటాము మిమ్మల్ని ఓడించే బంగ్లాదేశ్ తిరిగి వెళ్తాము కప్పు కొట్టినా కొట్టకపోయినా ఇండియా టీంను ఓడించాము అన్న ఒక ఆనందంతో బంగ్లాదేశ్ వెళ్తాం అయితే నీకు ఆనందం దొరకదు నువ్వు బాధపడుకుంటూ వెళ్లాల్సిందే వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో ఇండియాతో మ్యాచ్ అంటే అంత ఈజీ కాదు ఆస్ట్రేలియా వాళ్ళతో ఆడిన మీకు వర్ణదేవుడు అడ్డొచ్చాడు మాతో ఆడేటప్పుడు ఆ వర్షం కూడా మీకు సపోర్ట్ చేయదు రోహిత్ అన్న నా ప్లేస్ ఫిక్స్ కదా నన్ను తీయట్లేదు కదా ఒరే సేమ్ ప్లేయింగ్తో వెళ్తున్నాము మన్నటి వరకు ఎవరైతే ఆడలేదో వాళ్ళందరూ ఇరగ్గుమ్ముతున్నారు బంగ్లాదేశ్ నడ్డి విరుస్తున్నారు అంతే ధైర్యంగా గుండెల మీద చేసుకొని వెళ్ళు నువ్వు